నెల్లూరు పెన్న బ్యారేజ్ ని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. అక్టోబర్ నవంబర్ మాసాలకల్లా పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులతో పాటు జరగాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రతి రైతుకు సాగునీరు అందించి ఆదుకుంటామని మంత్రి తెలిపారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరుకి రెండు బ్యారేజ్లు సంగం బ్యారేజు నెల్లూరు బ్యారేజు శంకుస్థాపన చేసి 2007లో ఆ ప్రాంతంలో చేస్తే దాదాపు 13 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇంకా కూడా ఈ రెండు పూర్తి కాలేదు. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం కూడా పాతకొండనే చూసాం, కానీ పని అయితే మంత జరుగుతుందో నెల్లూరు బ్యారేజ్ సంబంధించి వెంటనే టర్మినేట్ చేసి కొత్త ఓకన్ పిలిచి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం లోపల రెండు బ్యారేజ్లు ఓపెన్ చేయాలా, అది కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు సంగం బ్యారేజ్ ఓపెన్ చేసి ముఖ్యంగా ఈ రెండు బ్యారేజీల్ని ఓపెన్ చేసుకోవటం వల్ల మనకి ఏదైతే ఆయకట్టుకి ఇబ్బంది లేకుండా కూడా స్టెబిలైజ్ చేయటమే కాకుండా నెల్లూరు బ్యారేజ్ కంప్లీట్ అయితే మనం ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ నెల్లూరు నగరానికి పెరగటమే కాకుండా ఏదైతే వాటర్ సప్లిమెంటేషన్ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ రెండు బ్యారేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కంప్లీట్ చేసేదానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. రేపు ఇంకొక 1 వీక్ లోపలే బ్యారేజ్ కూడా వర్క్స్ అన్నీ కూడా ఏకదాటి మీద బండ్స్ ఫార్మేషన్ కానీ గేట్స్ కానీ అన్నీ కూడా ప్యారలల్గా జరిగి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ నవంబర్లో ఈ రెండు బ్యారేజ్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ ఈ రెండు బ్యారేజ్లు ఓపెన్ చేస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ బ్యారేజీల్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించుకునే మహాభాగ్యం రావటం, అది కాకుండా ఈ రెండు బ్యారేజీలు కూడా తప్పకుండా ఏదైతే అక్టోబర్లో ఒకటి నవంబర్లో ఒకటి, అక్టోబర్లో నెల్లూరు అలాగే నవంబరు ఆ ప్రాంతంలో సంగం బ్యారేజ్ని కూడా ఓపెన్ చేసి ఎంతోమంది నాయకులు చెప్తూ ఉంటారు మాటకు వస్తే మీరు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇంకో నెలలో పిలిచే టెండర్లు కావచ్చు మొత్తం తీసుకుంటే దాదాపు 2500 కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకి మనం పెట్టబోతా ఉన్నాం. ఏదైతే రివర్స్ టెండరింగ్ ద్వారా లాస్ట్ ఎన్నికల ముందు మీరు పిలిచిన రెండు వర్కుల్లో 200 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్లో ఆదా చేయటమే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ నెల పిలువబోయే సోమశిల కండలేరు డబ్లింగ్ కావచ్చు, కెనాల్ను రెండింతలు చేయటం కావచ్చు, అలాగే సోమశిల నుంచి రాళ్లపాడికి వెళ్ళే కెనాల్ని ఇది చేయటం కావచ్చు, ఇంకా మల్దేవ్ డ్రైన్ కావచ్చు, నెల్లూరులో రిటైనింగ్ వాల్ కావచ్చు, అలాగే ఇంకా మిగతా వర్కులు అన్నీ కూడా తీసుకుంటే దాదాపు నెల్లూరులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క జిల్లాకి 2000